అటు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఒక అసెంబ్లీ స్థానానికి అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. అటు హైదరాబాద్ లో కూడా పోలింగ్ కేంద్రాల వద్ద అయితే సంఖ్య ఓటర్లు అయితే బార్లు తిన్న వైనం అయితే కనిపిస్తుంది. మొత్తంగా మాదాపూర్ లో పరిస్థితి ఏ విధంగా ఉందో మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత లైవ్ లో అందిస్తారు. లిఖిత, చెప్పండి, అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? రైట్ మధు, ఇక్కడ చూసుకున్నట్లయితే పోలింగ్ కేంద్రాల వద్దనైతే పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు అలాగే రాజకీయ నేతలు కూడా చాలా మంది వారి ఓటు హక్కును వినియోగించుకోవడం అయితే జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి వారు ఓటు హక్కును అయితే వినియోగించుకున్నట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో సజ్జనారు కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి రానున్నారని అయితే తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే అల్లు అర్జున్ కావచ్చు, అలాగే చిరంజీవి, ఇక మిగతా సినీ ప్రముఖులు అందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల నుండి కూడా ఈ పోలింగ్ అనేది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ చాలా వరకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండానైతే ఇప్పటికే అధికారులు చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఎవరైతే వృద్ధులు ఉంటారో, నడవలేని వారు ఉంటారో, వారి కోసం వీల్ చైర్స్ ను అలాగే వాలంటీర్ని కూడా ఏర్పాటు చేయడంతో కొంతవరకు ఈ యొక్క సమస్య అనేది, అంటే ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండానైతే ఈ పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద చిన్నారులను చూసుకునేందుకు కూడా కొంతమంది వాలంటీర్లను ఏర్పాటు చేయడంతో ఎవరైతే పిల్లతల్లులు ఉంటారో వారికి కూడా ఇబ్బంది కలగకుండా చాలా హ్యాపీగా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నామని అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకా ఎవరైతే ఇబ్బందులకు గురవుతూ ఇంట్లో ఉంటూ ఓటు హక్కును వినియోగించుకోకుండా ఉంటారో వారందరూ కూడా తప్పకుండా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, రాష్ట్ర రాజకీయాలను మార్చే ఆయుధం తమ చేతిలోనే ఉందంటూ ఇప్పటికే చాలా సినీ సెలబ్రిటీలు కావచ్చు, మిగతా వారు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, ఓటు హక్కుకు సంబంధించిన విషయాలు అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే లిఖిత, ఇప్పటి వరకు కూడా ఎంత శాతం పోలింగ్ నమోదైంది అనుకోవచ్చు? దాదాపు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 25% పోలింగ్ నమోదైనట్లుగానైతే తెలుస్తోంది. అండ్ అంతేకాకుండా ఉదయం 7 గంటల నుండి ఈ పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు కంపల్సరీ ఈ యొక్క పోలింగ్ అనేది 80% కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా, 80% ఓటర్స్ అయితే తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉన్నట్లయితే ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు ఎవరైతే వృద్ధులు ఉంటారో, పూర్తి నడవలేకుండా లైన్ లో నిలబడలేని వారు ఉంటారో వారి కోసం అయితే వీల్ చైర్స్ ని ఏర్పాటు చేయడం, అలాగే వారికి సంబంధించి కొంతమంది వాలంటీర్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జీహెచ్ఎంసీ అధికారులకు సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు. చాలా వరకు ఈ యొక్క పరిస్థితిని కొంతవరకు కూల్ గా నడిపించేందుకు అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అంతేకాకుండా కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఏవైతే మెడికల్ ఫెసిలిటీస్ అవసరం ఉంటాయో ఆ యొక్క మెడికల్ ఫెసిలిటీస్ ను కూడా అందిస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. పోలింగ్ కొంత సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పోలీస్ అధికారులు ఎక్కువగా నిఘా పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండానైతే ఈ ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగేటట్టు, అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకునే విధంగానైతే పోలింగ్ కేంద్రాలు కూడా కొంత ఆకర్షణీయంగా తయారు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మాదాపూర్ వద్ద ఒక పెళ్లికి పిలుస్తున్నట్టు ఒక సందడిగా, ఒక సంతోషంగా ఏ విధంగానైతే ఒక పండగ వాతావరణం ఉంటుందో, పోలింగ్ రోజు అనేది నిజంగా పండగ రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలి అన్నట్టుగా కొంతవరకు డెకరేషన్స్ తో కూడా కొన్ని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ లిఖిత.